హైదరాబాద్కి చెందిన ఒక ప్రైవేట్ ఎంప్లాయీ సురేందర్ అనే వ్యక్తి తన ఇద్దరు కొడుకుల్ని బాగా చదివించి కెనడాకి వెళ్ళి స్థిరపడేటట్టు చేశారు. వాళ్ళు పంపే డబ్బుతో హైదరాబాద్లో ఒక ప్లేస్ కొన్నారు. అనంతరం వాళ్ళ పెద్దబ్బాయికి పెళ్లి చేసి కూడా పంపారు. ఇంతలో సురేందర్ కొనుగోలు చేసిన స్థలం మాదంటూ కొందరు వ్యక్తులు అక్కడ రావడంతో గొడవ జరిగింది వాళ్ళ మధ్య. ఆ గొడవలో చేయి చేసుకునే వరకు వెళ్ళింది. ప్రత్యర్థుల ఫిర్యాదుతో అతడిపై ఐపీసీ 323 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదం కొనసాగుతుండగానే కుమారుడు కెనడాలో కొనుగోలు చేసిన గృహప్రవేశానికి రావాల్సిందిగా కాల్ వచ్చేశాడు. అప్పటి వరకు పాస్పోర్ట్ తీసుకోకపోవడంతో సురేందర్ అతని భార్య తాజాగా పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కేసు సంగతి దరఖాస్తులో పేర్కొంటే పాస్పోర్ట్ రాదని అనుకుని ఆ వివరాలు అందులో నమోదు చేయలేదు. పోలీసు వెరిఫికేషన్లో ఈ విషయం బయటపడటంతో పాస్పోర్ట్ని రిజెక్ట్ చేశారు. అనేక మంది ఇలాంటి పొరపాటు చేస్తున్నారని న్యాయ నిపుణులు, పోలీసులు, పాస్పోర్ట్ అధికారులు చెప్తున్నారు. తెలిసి తెలియక ఆగ్రహంతో తప్పులు చేసిన వారు కొందరు, ఇతరుల కుట్రతో తప్పుడు కేసుల్లో ఇరుక్కున్న అమాయకులు మరికొందరు పాస్పోర్ట్ రాదనే భావనతో దరఖాస్తులో వివరాలను పొందుపరచటం లేదు. వెరిఫికేషన్లోనే వీటిని పోలీసులు, పాస్పోర్ట్ అధికారులు గుర్తించి రిజెక్ట్ చేస్తున్నారు. చేసిన పొరపాటు తెలుసుకొని మరోసారి పాస్పోర్ట్ అప్లై చేసేసరికి టైం అయిపోతుంది. ఒకసారి పాస్పోర్ట్ తిరస్కరణకు గురైతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి 2-3 నెలలు పడుతుండటంతో విదేశాల్లో ఉన్న పిల్లలను చూడడానికి వెళ్లాల్సిన తల్లిదండ్రులు, ఇతర వేడుకలకు హాజరవ్వాల్సిన వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కేసులు నమోదైనంత మాత్రాన దోషులు కారు, కోర్టు అనుమతితో పాస్పోర్ట్ పొందవచ్చు. ఎలాగంటారా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు 3900 పైగా పాస్పోర్ట్లు మంజూరవుతున్న 10-15% వరకు డిఫరెంట్ రీజన్స్తో రిజెక్ట్ అవుతున్నాయి. వీటిలో 2-5% వరకు దరఖాస్తులు తమపై నమోదైన కేసుల వివరాలను పొందుపరచడం లేదు. ఇందులో 506, 509, 504, 323, 498 కేసులు నమోదవుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. పోలీస్ వెరిఫికేషన్ సమయంలో వీటిని గుర్తించుతుండటంతో ఆయా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. పాస్పోర్టు రిజెక్ట్ చేసిన తర్వాత కోర్టును ఆశ్రయించి కోర్టు యొక్క అనుమతి కోరుతున్నారు. యాక్చువల్గా దరఖాస్తు సమయంలోనే ఇవన్నీ చెప్పాలి. అంటే కేసులు నమోదైన విషయాన్ని బహిర్గతం చేస్తే ఎలాంటి నష్టం లేదు, ముందస్తుగా కోర్టు అనుమతి తీసుకునే వెసులుబాటు ఉంది, అఫిడవిట్ రూపంలో కోర్టు అనుమతి తీసుకోవచ్చు, పాస్పోర్ట్ రిజెక్ట్ అయిన తర్వాత కూడా కోర్టు అనుమతితో పాస్పోర్ట్ పొందవచ్చు. ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కేసులు వేరువేరు కోర్టుల్లో పెండింగ్లో ఉంటే కూడా ఆయా కోర్టుల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి కూడా అనుమతి పొందే అవకాశం ఉంది. మరిన్ని లీగల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అడ్వకేట్ నిఖిలేష్ తోగరి.